ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు గురించి నేర్చుకున్నాం. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు గుర్తు వస్తే దాన్ని మనం ఏమంటాము? ద్విత్వాక్షరం. అదే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరే హల్లు యొక్క గుర్తు వస్తే దాన్ని మనం ఏమంటాము? ఈరోజు మనం సంశ్లేషాక్షర పదాల గురించి నేర్చుకుందాం. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకి రెండు వేరు వేరు హల్లుల యొక్క గుర్తులు వస్తే దాన్ని మనం ఏమంటాము? సంశ్లేష అక్షరం అంటాం. ఒక హల్లుకి, ఒక హల్లు సా అనే హల్లు ఉంది కదా, ఈ సా అనే హల్లుకి రెండు వేరు వేరు హల్లులు ఒత్తులు రావాలి. ఇక్కడ ఏమవుతుంది? తావు. ఇదేమొత్తు రెండు వేరు వేరు ఒత్తులు వచ్చాయా? ఈ సా హల్లు, సా అనే హల్లుకి రెండు వేరు వేరు హల్లులు ఒత్తులు వచ్చాయా లేదా? సో దాన్ని మనం ఏమంటామంటే సంశ్లేష అక్షరం అని అంటాం. సో మొత్తం ఈ పదాన్ని మనం సంశ్లేషాక్షర పదము అని అంటాం. ఒక హల్లుకి రెండు వేరు వేరు హల్లుల ఒత్తులు వస్తే దాన్ని మనం ఏమంటాము? సంశ్లేష అక్షర పదము అని అంటాం. ఓకే చూడండి, స్త్రీ, స్త్రీలు, ఈర్ష్య, జ్యోత్స్న, సామర్థ్యం, వస్త్రం, రాష్ట్రం. ఇక్కడ చూడండి, షా అనే హల్లుకి తా అనే హల్లు ఒత్తు, మళ్ళీ రా హల్లు ఒత్తు, రెండు హల్లులు ఒత్తుల యొక్క ఒత్తులు వచ్చాయి అంతే కదా. ఈ షా అనే హల్లుకి రెండు వేరు వేరు హల్లుల ఒత్తులు వస్తే దాన్ని మనం సంశ్లేష అక్షరం అని అంటాం. నెక్స్ట్ స్వాతంత్ర్యం. చూడండి, తా అనే హల్లుకి రా ఒత్తు వచ్చింది, నెక్స్ట్ యా ఒత్తు వచ్చింది అంతే కదా. ఊర్ధ్వా, ఆస్ట్రియా, పార్శ్వము, లక్ష్యము, తత్వము, కర్ఫ్యూ, పౌల్ట్రీ, ధృతరాష్ట్రుడు, ప్రాశస్త్యం, నిష్క్రమణ, ఉత్ప్రేక్ష, మర్త్యుడు. చూడండి, ఇక్కడ రూ ఉంది కదా హల్లు, ఈ హల్లుకి తావత్తు వచ్చింది, నెక్స్ట్ యావత్తు వచ్చింది అంతే కదా. ఒక హల్లుకి రెండు వేరు వేరు హల్లుల ఒత్తులు వస్తే దాన్ని మనము సంశ్లేష అక్షరం అని అంటాం. అర్థమైంది మనందరికి? ఓకే.